ఎంఎస్ఏ అంటే ఒక మంచి గుర్తింపు ఉండాలని మనస్ఫూర్తిగా మీ డెడికేషన్ నాకు తెలుసు, మీ ఎంత డిసిప్లిన్ అనేది నాకు తెలుసు. దాదాపు 3 or 4 months నాకు జర్నీ చేసావు, గ్రౌండ్కి వచ్చారా చేసుకున్నారా వెళ్ళిపోయారా అంతే పని ఉండేది తప్ప ఎవరితో ఒక్క మాట్లాడాలా వద్దనేది ఆలోచన ఉండకపోయేది. వెళ్ళిపోతారు కామ్గా మళ్ళీ గ్రౌండ్కి వస్తాడు అంతే. రెండోది ఎక్కువ ఇంటరాక్ట్ ఎవరితో అవ్వరు కూడా. కాబట్టి అతను ఇచ్చే సూచనలు, అతను కూడా రేపన్నాడు ఇదే ప్లేస్లో మీరు కూడా ఇక్కడ ఒకరు మీలో ఒకరు ఇక్కడ నిలబడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ప్రేమ్ సార్ చెప్పింది మీరు 100% అతని మెసేజ్ని మీరు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. మీ లైఫ్ కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రెండు మాటలు మాట్లాడతాను మీకు ప్రేమ్ గారు. ఓకేనా? గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ప్రేమ్. మాది యాదాద్రి భువనగిరి. లాస్ట్ టైం రాసి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. నేను మామూలుగా ఇండివిజువల్గా వచ్చేది గ్రౌండ్, ఇండివిజువల్గా వచ్చేది గ్రౌండ్ ప్రాక్టీస్కి. సార్ అక్కడ చేయిస్తుండేది మన సార్ హైరైజ్, హైరైజ్ వాళ్ళకి చేయిస్తుండేది. హైరైజ్ వాళ్ళకి చేస్తుంటే నేను మామూలుగా చూసిన సార్ చేయించేది, బాగా నచ్చి సార్ దగ్గర జాయిన్ అయినా. జాయిన్ అయినాక సార్ బాగా చేయించేది, నేను బాగా వెయిట్ ఉంటాయి. 88 kgs ఉండే నేను, 88 kgs ఉండే గ్రౌండ్ కష్టమని డిసైడ్ అయినా. యాక్చువల్గా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యింది, అది రాలేదు. ఎస్ఐ ప్రిపేర్ అయినా బాగానే సార్ రోజు బాగా కష్టపడుతుండే. ఆ ట్రైనింగ్ కంటే ఈ ట్రైనింగ్ ఎక్కువ చేయించుండు, ఇక్కడ ఎక్కువ ట్రైనింగ్ చేయించుండు. అక్కడ సింపుల్ అయిపోయింది ఇది చేసిన తర్వాత. గ్రౌండ్ వచ్చేసి మామూలునే, నేను వీకే గ్రౌండ్ చాలా వీక్. స్టడీ మ్యాథ్స్ మొత్తం మ్యాథ్స్ మీదనే వచ్చింది జాబ్ కూడా. సారు బాగా ఒక రోజు 5 kgs కొట్టిస్తుండే, 10 rounds చేయిస్తుండే, నేను రోజు వెనుకనే ఉంటుండే. చాలా రోజుల వరకు సార్కి తెలియదు నేను. తర్వాత పక్క అయినాక వచ్చి నేను ఇంత అయిపోయినా ప్రేమ అని ఒకసారి కలిసిండు. బాగా ఇన్స్పిరేషన్ సార్, బాగా చెప్పిస్తాడు సార్. బాగా మనతో ఉండే చేయిస్తారు, వెనక అసలు ఉండరు, ముందే ఉంటారు ఎప్పుడైనా. సార్తో పాటు వెళ్ళండి, బాగా చేసుకోండి. ఇంకోటి ఎప్పుడు నోటిఫికేషన్ గురించి ఆలోచించదు, కంటిన్యూ ప్రిపరేషన్ ఉండాలి. ఎక్కువ మ్యాథ్స్ మీద ఫోకస్ చేయండి, మ్యాథ్స్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మ్యాథ్స్ రాని వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు, మ్యాథ్స్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయాలి డైలీ. ఎక్కువసార్లు కొత్తవి చదవకుండా చదివినవి బాగా చదవాలి, రిపీట్ చేస్తే ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయినా, ఎక్కువ గ్రూప్ 2 నేను ప్రిపేర్ అయినా. గ్రూప్స్ ప్రిపేర్ అయినా అది రాలేదు. తర్వాత మ్యాథ్స్ ఒకటి ఓన్గా ప్రిపేర్ అయినా, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, అది మ్యాథ్స్ ఓన్గా ప్రిపేర్ అయినా. మ్యాథ్స్ స్కోర్ తోటి వచ్చింది నాకు 255 నా టోటల్. మ్యాథ్స్ 150 నేను ఎన్ని 20 డేస్ చదివినా అంతే లాస్ట్. అంటే ఈవెంట్స్ వస్తాయో రావని డౌట్, ఈవెంట్స్ తోటే కొంచెం ఇబ్బంది ఉండే. సార్ బాగానే చేయించిండు, లాస్ట్ వరకు కూడా డౌటే ఉండే, ఏం కాదు వస్తుంది వస్తుందని పంపించిండు, వచ్చింది. ఇక సబ్జెక్ట్ పరంగా అంటే ఏదైనా బుక్స్ చదవండి బాగా, ఏవీ 6 to 10 బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ దొరికితే చదవండి. ఇంగ్లీష్ మీడియం అయితే, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం బుక్స్ కూడా చదవండి. బాగా రిపీట్ చేయాలి, చదివినవే రిపీట్ చేయాలి. కొత్త కొత్త బుక్స్ చదవద్దు, ఇన్స్టిట్యూట్లో ఉండేవి ఇక కీ బుక్ అని చదివి ఏది చదవం సరిగ్గా. అందుకే ఒక బుక్ తీసుకొని బాగా చదవాలి. మ్యాథ్స్ బాగా చేయండి, హరి అగర్వాల్ తీసుకోండి, హరిశ అగర్వాల్ బాగా ప్రాక్టీస్ చేయండి. కొందరు ఇక గ్రౌండ్ పర్ఫెక్ట్ ఉన్నామని మొత్తం గ్రౌండ్లోనే ఉంటారు, ఇక బుక్ పట్టరు. మా దాంట్లో కూడా ఉంటుండే గ్రౌండ్ ఎప్పుడు ఫస్ట్ చేస్తుంటే ఇక మొత్తం గ్రౌండ్లోనే ఉంటుండే, లాస్ట్కి వచ్చేసరికి స్కోర్ రాలేదు, అట్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, గ్రౌండ్ అయినా సబ్జెక్ట్ అయినా రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే వస్తుంది పోలీస్ జాబ్ అనేది. ఏదో ఒకదాని మీద ఫోకస్ చేసి నాకు సబ్జెక్ట్ ఉంది కానీ గ్రౌండ్ లైట్ తీసుకుంటే అది పోద్ది, నాకు గ్రౌండ్ ఉంది కానీ ఈ సబ్జెక్ట్ లైట్ తీసుకుంటే అది పోద్ది. కాబట్టి అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటే చదవాలి. చాలా డెడికేషన్ అయిపోయింది పిల్లలు, చాలా హార్డ్ వర్క్. లాస్ట్ బ్యాచ్ ఎంత డెడికేషన్ చేస్తున్నారు, చాలా బాగుంది. అనిపిస్తారు చాలా మంది వీళ్ళ దాంట్లో ఏంటంటే ఒకటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్స్ ఏం చెప్పేస్తున్నారంటే మీకు 1.5 hours గ్రౌండ్ గురించి ఎందుకు, మీకు గ్రౌండ్ గురించి చెప్పడం ఎందుకు కట్టేస్తున్నారు. ఒక్క మాట తీసుకొని వాళ్ళు ఇమీడియట్లీ దీన్ని గ్రౌండ్కి రావడము తగ్గించేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే
గ్రౌండ్ అవసరం లేదని కాదు, రోజు ఒక గంట కేటాయిస్తే సరిపోద్ది కదా నీకు. సేమ్ నువ్వు గ్రౌండ్ లో క్వాలిఫై కాకపోతే ఏం లాభం? నరేష్ ఉండే కదా సార్, నరేష్ నరేష్ బాగా చదివేటోడు. నరేష్ అని ఒక ఆయన కావాలి నాకు వస్తుంది వస్తుంది అని చెప్పి ప్రాక్టీస్ చేయలేదు. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాబట్టి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి కంపల్సరీ. ఇక ఏదో ఒక దాని మీద ఫోకస్ చేస్తే ఒకటి పోద్ది, ఏది పోయినా రాజు జాబు కాబట్టి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఇదే ప్లేస్ లో ఒక సిఏ గారు మోటివేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ప్రేమ్ అక్కడే కూర్చున్నాడు. నేను ఖచ్చితంగా నాకైతే రాదనుకో, ఎందుకంటే నాకు బాగా గ్రౌండ్ మీద డౌట్ ఉంటుంది. అక్కడే కూర్చున్నాడు, సిక్స్ మంత్స్ వచ్చిన సార్ దగ్గర కంప్లీట్ గా. అంటే ఫోకస్ అనేది మెయిన్ ఉంటుంది. నాకు ఫస్ట్ తెలియదు ప్రేమ్ వెయిట్ ఉన్నాడు, కలిసిండు, జస్ట్ మాట్లాడాను, తర్వాత వెయిట్ తగ్గాడు. 74 కేజీస్ ఉండే ఈవెంట్స్ కొట్టిన రోజు 88 కి 74 అంటే ఆయన రానన్న వ్యక్తి ఈరోజు ఆ డెడికేషన్ తో గ్రౌండ్ ప్రాక్టీస్ చేశాడు. సబ్జెక్ట్ ఉంది సార్, ఇండోర్ స్టేడియం లో రానియకపోతే 4 o'clock స్టార్ట్ చేసేది, 4 నుంచి 6 వరకు కంప్లీట్ చేసేది, 6 కంప్లీట్ చేసి క్లోజ్ చేసి పంపించేసి. తక్కువ టైం పెట్టున్నా నేను, 4 ఎగ్జాక్ట్లీ 4 కొన్నిసార్లు 4 స్టార్ట్ చేసేది గ్రౌండ్. కాబట్టి నేను ఎందుకు తీసుకొచ్చాను ప్రేమ్ అంటే ఒకటే, మీకు ఒక చిన్న ఇన్స్పిరేషన్ అవుతుంది ఓకేనా. మీ మధ్యలో ఉండి ఈరోజు మీ మధ్యలో ఒక వ్యక్తి ఒక మంచి పొజిషన్ ఉండాలంటే ఇంతకాలం ఆనందం ఏం లేదు ఓకే. నాకు నా అదృష్టం ఏంటంటే ఈరోజు జాబ్ కొట్టిన తర్వాత నా స్టూడెంట్ని నేను ఫోన్ చేసి ఇలా ఉంది నానంటే ఇమీడియట్ స్పందించు చూడు చాలు నాకు. నా స్టూడెంట్ ఒకటే, కొంతమంది జాబ్ రాగానే కాస్త వేరే విధంగా కన్వర్ట్ అయిపోతారు. ఆల్మోస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఎంటర్ అయిన తర్వాత పబ్లిక్లో ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళు, వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి వాట్ ఈస్ వాట్ అనేది కాస్త మెంటల్ టెన్షన్ ఉంటుంది వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఒకటే జాబ్ మీద ఎప్పుడు ఫోకస్ పెట్టకండి, అన్నీ చదవండి, అన్నింటికీ చదవండి. ఒక దాని మీద పెడితే అది రాకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇది పడితే అది రాస్తూనే ఉండండి, సబ్జెక్ట్ పెంచుకోండి, కంటిన్యూస్ స్టడీ ఉండాలి. వీళ్ళకి ఒక మంచి సందేశం అంటే ఒకసారి వీళ్ళ షెడ్యూల్ ఎలా ప్రిపరేషన్ అయ్యావు, వాళ్ళకి ఎక్కడ చాలామంది పిల్లలు కొంచెం డెప్త్గా కాస్త ఆలోచన ఉంది, వాళ్ళకి ఎలా ప్రిపరేషన్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఇంకా రెండు మాటలు చెప్పాలి, వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ అంటే ఎలా చెప్పు నువ్వు ఎలా అంటే అడ్రస్ కట్టే కొట్టే తెచ్చానట్టుగా రెండు మాట అలా చెప్పేసి పిల్లలు క్యాచ్ చేసుకుంటారు. చాలా మంచి పిల్లలు ఇప్పుడు ఎట్లా కోచింగ్ పోతురా, అయిపోయిన ఎగ్జామ్స్ రాయండి, అయిపోయిన వాళ్ళు ఎగ్జామ్స్ రాయండి, కంటిన్యూగా వీక్లీ ఎగ్జామ్స్ పెడతారు కదా హైరేజ్లో, మాక్ టెస్ట్లు రాయండి. ఇక వెళ్ళని వాళ్ళు డైలీ అంటే కోచింగ్ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు డైలీ ఏ రోజు చెప్పేది ఆ రోజు కంప్లీట్ చేసుకోండి, వీక్లీ టెస్ట్ రాయండి. మెయిన్గా ఎక్కువ ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ రాస్తే నీకు స్కోర్ ఎంత వస్తుంది ఏందనేది తెలుస్తుంది, నీ క్యాపబిలిటీ ఏందని తెలుస్తుంది, ఎక్కడ తక్కువ ఉన్నావు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ వీక్ ఉంటే అక్కడ దాని మీద ఫోకస్ చేయాలి. స్ట్రెంగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి, నాకు ఈ గ్రౌండ్ బాగా చేస్తాను ఇంకా గ్రౌండ్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోండి. ఎక్కడైతే వీక్ ఉన్నావో అది అక్కడ మంచి ఫోకస్ ఎక్కువ పెట్టండి, రెండింటికి బ్యాలెన్స్ చేస్తేనే ముందుకు వెళ్తుంది. ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను, మూడు మెట్లు ఎక్కాలి, మూడింటికి బ్యాలెన్స్ చేయాలి. ఈవెంట్స్ ఫస్ట్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్, ఈవెంట్స్ పోకుండా చూసుకోండి. ఇంకోటి మెయిన్గా ఇంజురీస్, ఎంతో మంచి రన్నర్ కూడా ఒక ఇంజురీ అయినా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంజురీస్ కాకుండా చూసుకోండి. స్టార్టింగ్లో పెయిన్ వచ్చినాయి, 10 రౌండ్లు కొట్టాను ఊకపోయేది, వాళ్ళ ఇండోర్ స్టేడియంలో ఖచ్చితంగా 10 రౌండ్స్ కొట్టించేది. చాలామంది గ్రౌండ్ క్వాలిఫై అవుతామా లేదనే కాన్ఫిడెంట్ వాళ్ళకు డిప్రెషన్ వెళ్ళిపోయారు, అలాంటి వాళ్ళు కూడా గ్రౌండ్ క్వాలిఫై అయ్యారు ఆల్మోస్ట్గా. మీరు ఒకటే చాలామంది 1.5 అవర్ గ్రౌండ్ గురించి కేటాయించండి చాలు కదా, ఇంత టైం స్టడీ మినిమం టైం అది కేటాయించాల్సిందే. నువ్వు రేపు ఎప్పుడైనా సరే మినిమం అది వర్కౌట్ ఒక 1 అవర్ 1.5 అవర్ పెద్ద మ్యాటర్ కాదు. మనకేమనిపిస్తుంది అంటే ఏం కాదులే ఈ 1 అవర్ చదువుకుందాం అనుకుంటాం, కానీ ఏం చదవం ఆ 1 అవర్ కూడా, అదేదో గ్రౌండ్లో ఉంటే కొంచెం యాక్టివ్ అవుతుంది బాడీ అనేది, పొద్దున ఒక గంట గ్రౌండ్ చేస్తే యాక్టివ్ అవుతుంది, పోయి హ్యాపీగా చదువుకోవచ్చు. చాలా మాట్లాడించానంట, యాక్చువల్గా మాట్లాడాడు అంటే డిపార్ట్మెంట్ థర్టీ క్లాస్ నా నుంచి చిన్న సత్కారం ప్రేమ్ దానికి కాదన మాకు లొకేషన్ ఉంటుంది ఓకే. నాకు హ్యాపీ
40 మినిట్స్ కేటాయినా చాలు, మీకు చాలా విలువైన సమయం. థాంక్యూ సార్.